ఫాతిమా కంపెనీ యజమాని పేరు పార్థసారథిరెడ్డి. కేసీఆర్కు అత్యంత అనుంగు శిష్యుడు, అత్యంత దగ్గరి సహచరుడు. మీకందరికీ తెలుసు, కరోనా సమయంలో రెమిడిసివిర్ అనే ఇంజెక్షన్, ఒక్క డోసు దొరికితే చాలు ప్రాణాలు బతుకుతాయి, ప్రాణాలు కాపాడుకుంటున్నాం అని తిరుగుతున్నప్పుడు 3,500 రూపాయలు ఉన్న రెమిడిసివిర్ ఇంజెక్షన్ 35,000 నుంచి 50,000 బ్లాక్లు అమ్ముకున్నాడు హెట్రో డ్రగ్స్ పార్థసారథిరెడ్డి. అతని మీద ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ 2021 జరిగినప్పుడు 142 కోట్ల రూపాయల నగదు కాటన్ డబ్బాలలో పెట్టి చిట్టీలు అందించి, అదేవిధంగా 100,000 కోట్ల రూపాయల భూముల యొక్క అగ్రిమెంట్లు దొరికినాయి. 142 కోట్ల రూపాయల నగదు దొరికింది ఇన్కమ్ ట్యాక్స్ రేడ్లో. అతని కంపెనీ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ని కోవిడ్ సందర్భంలో బ్లాక్లు అమ్ముకుంటుంటే పోలీసులు పట్టుకొని యజమాని మీద పెట్టాల్సిన కేసులు ఆయనకు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న పరపతితోటి సంస్థలో చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద కేసులు పెట్టించి తప్పించుకున్నాడు. అతని మీద ఈడీ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, సిబిఐ కేసులు ఆల్రెడీ కోర్టులో కేసులు ఎదుర్కొంటున్నాడు. ఒక పక్కన సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఎదుర్కొంటున్న పార్థసారథిరెడ్డి, రెండవ పక్కన కరోనా సందర్భంగా రెమిడిసివిర్ ప్రభుత్వం నిర్ణయించిన 3,500 అమ్మాల్సిన ఇంజెక్షన్ 35,000 నుంచి 50,000 రూపాయలకు బ్లాక్లు అమ్మి పేదల జీవితాలతో చెలగాటమాడి 100,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టి ఇన్కమ్ ట్యాక్స్ దాడిలో 142 కోట్ల రూపాయల నగదు దొరికిన పార్థసారథిరెడ్డి, 2014 సాయి సింధు ఫౌండేషన్ అని ఒక స్వచ్ఛంద సంస్థను ఎన్జిఓ ఆర్గనైజేషన్ నమోదు చేసుకున్నాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక. 2015 ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు చంద్రశేఖరరావుకి డైరెక్ట్గా, అయ్యా నేను త్యాగ పురుషుడిని, నేను సమాజాన్ని ఉద్ధరిస్తాను, నా అంత గొప్ప వ్యక్తే లేడు, ఈ సమాజానికి సేవ చేయడానికి నేను వచ్చినా, క్యాన్సర్ పేషెంట్లకు నేను సేవ చేయాలనుకుంటున్నా, నాకు ఒక 15 ఎకరాల భూమిని హైటెక్ సిటీ అని అనుకోనివ్వు, నేను ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కలిపి పేదలకు నేను సేవ చేస్తానని ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఇక ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడో లేదో ఆగ మేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే అప్లికేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో చర్చించి ఎంబడెంబడే దాన్ని ప్రాసెస్ చేసి 15/6/2016 నాడు చీఫ్ మినిస్టర్ క్యాంప్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మన యొక్క గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేఖ రాసిండు. ఆ లేఖ మీద 29/6/2016 నాడు తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సాయి సింధు ఫౌండేషన్కి 15 ఎకరాల భూమిని కేటాయించండి తక్షణమే అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో గతంలో వివిధ రూపాలలో భూములు కేటాయిస్తున్నప్పుడు ఈ పాలసీ లేకుండా భూములను కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని చెప్పి 2012 ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కాంప్రహెన్సివ్ డిస్కషన్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ని ఆఫీసర్లను అందరినీ పెట్టి జిఓఎంఎస్ నెంబర్ 571/2012 కాంప్రహెన్సివ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీని తీసుకొచ్చి పెట్టినరు. ప్రభుత్వం ఒకవేళ భూములు ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ భూ కేటాయింపులు చేయాలంటే విధానం ఏంది, ఒకవేళ ప్రభుత్వ భూములను లీజుకి ఇవ్వాలంటే ఎలాంటి విధానంతో ముందుకెళ్లాలనో జిఓఎంఎస్ నెంబర్ 571/2012 కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈ విధానమైన పాలసీ తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ విధానమైన పాలసీలో పూర్తి స్థాయిలో సరిగ్గా లేదు.